अंदर की नमस्कार अंडी। इप्पुडु मन राष्ट्रंलो पंचायती एन्निकलु जरुगुतुन्न संगति मी अंदरिकी तेलुसु। मोदटि विडत पंचायती नामिनेषन्लु पूर्तये इप्पुडु रेंडो विडत नामिनेषन्लु अवुतुन्न संगति कूडा मीकु तेलुसु। ई नामिनेषन्लु रेंडो विडत नामिनेषन्लु अंटे रेपु अंटे नालुगो तारीखु रेपु सायंत्रं वरकु ई नामिनेषन्लु उन्न संगति कूडा मी अंदरू चूसे उन्नारु। ई संदर्भंगा मी अंदरिनी कोरेदि एंटंटे అందరూ కూడా ఎవరికైతే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందో మీ గ్రామాల అభివృద్ధి చేయాలని ఎవరికైతే ఆలోచన చేస్తున్నారో మీరందరూ కూడా రాజకీయాల్లోకి పార్టిసిపేట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేనైతే మీ అందరికి మనవి చేస్తున్నాను। ఎవరికి భయపడవలసిన అవసరం లేదు। ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరికైనా ఓటేయొచ్చు, అది మీ అందరికి తెలుసు। అంచేత రేపు జరగబోయే ఎన్నికల్లో మీ మీ గ్రామాల్లో మీ గ్రామాల అభివృద్ధి చేయడం కోసం మీరందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది। మీ గ్రామాల అభివృద్ధి చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది, పల్లెసీమలు కూడా బాగుపడతారన్న విషయం మీ అందరికీ తెలుసు। అయితే కొన్ని కారణాల వల్ల, కొంతమంది రాజకీయ నాయకుల వల్ల మీరెవరూ కూడా రాజకీయాల్లోకి స్వేచ్ఛగా రాలేకపోతున్నారు, ఓటేయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో। ఈరోజు మన రాష్ట్రం చూసాం, మన రాష్ట్రం చూస్తే ఈ సుమారు 20 నెలలు ఎంత పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి। ఈ 22 నెలల్లో పరిపాలన విధానం కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు। గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు నేను చూశాను, ఎవరో కూడా ఇంత దారుణంగా పరిపాలన చేయలేదు, వాదన చేసింది ఏమీ లేదు। మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు చూసుకుంటే ప్రతి విషయంలోనే దోపిడీ జరిగింది, అది మీ అందరూ రోజు చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు, కానీ ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు। అరాచకమైన పరిపాలన, దౌర్జన్యమైన పరిపాలన, ఎవరైనా గట్టిగా మాట్లాడితే, చేసి విధానాలను విమర్శిస్తే వాళ్ళని కేసులు పెడుతున్నారు। కేసులే కాదు, అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టిన సందర్భాలు మనం చూసాం। ఇంకా ఘోరం ఏంటంటే, ఇంకా ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే వీళ్ళు చేసే విధానాలని ప్రజల ముందు పెడుతున్నారో వాళ్ళ ఇళ్ళకు కూడా వచ్చి దౌర్జన్యంగా ఇనపరాడులతోటి కర్రలతోటి కూడా అటాక్ ఇచ్చిన సందర్భాలు కూడా చూసాం, కొంతమందిని చంపేశారు కూడా। నేను నా 38 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇటువంటి దౌర్భాగ్యమైన పరిపాలన నేను ఎప్పుడు చూడలేదు। ప్రజాస్వామ్యం ఇది, మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ఇది రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారంటే ఎలా కూరుతుందండి? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు జరుగుతుంది, దానికని నా సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తారంటే అది జరిగే పని కాదు। ఈవేళ ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ వీళ్ళ సలహాదారులకు కానీ రాజ్యాంగం అంటే గౌరవం లేదు, న్యాయస్థానాలు అంటే గౌరవం లేదు, ప్రజలు గౌరవించరు, ప్రజలకు కావాల్సిన చేయరు, ఎంతసేపు దోపిడీ దోపిడీ దోపిడీ। ఇవాళ మనం చూసాం అచ్చెన్నాయుడు గారు, అతను ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ చేశారు, వాళ్ళు దూకి మరి అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, బెయిల్ మీద వచ్చారు, మళ్ళీ నిన్న అరెస్ట్ చేశారు। ఎందుకు అరెస్ట్ చేశారండి? కారణం ఏంటి? ఏ సెక్షన్ పెట్టారు? అతను అరెస్ట్ చేసింది ఏంటంటే ఫోన్లో మాట్లాడిన సంభాషణ మీద అరెస్ట్ చేసామంటారు, ఆ ఫోన్ సంభాషణ కూడా మేము రిలీజ్ చేసాం వీడియో మీడియా ద్వారా, మీరు ఆ మీడియాలో ఉన్నటువంటి సంభాషణ విన్నారు? ఎక్కడ అతను బెదిరించలేదు, రిక్వెస్ట్ మేనర్లో మాట్లాడాడు, అందరూ సహకరించంటారా బాబు, ఒకటే ఊరు వాళ్ళు అని చెప్పి మాట్లాడే తప్పించి అక్కడ బెదిరించాడా? బెదిరించలేదే, మరి ఎందుకండి మీరు కేసు బుక్ చేశారు? మరి డీజీపీ గారు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్, అతను కూడా ఆలోచించాలి కదా, ఆ సెక్షన్ వర్తిస్తాయా వర్తించవా? చూడకుండా కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పారనో, ఏటు ఒక దొంగోడు విజయసాయి రెడ్డి చెప్పాడనో అరెస్ట్ చేసేయడమేనా? ఇదేం పత్తండి ఇది? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, రాక్షస పరిపాలన ఉన్నామా, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది? ఇవాళ అచ్చెన్నాయుడు గారు ఊళ్ళోకి వెళ్ళి ఒక అతను వ్యాన మీద కూర్చొని కనపడ్డ వాళ్ళ నరికేయండి చంపేయండి అని చెప్పి పబ్లిక్గా మాట్లాడితే అది వీడియో వస్తే అతని మీద ఇది యాక్షన్ తీసుకోవట్లేదండి? ఇది పత్తా అండి డీజీపీ గారు, మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉండొచ్చు అని కాదన్నాం, కానీ మీకు ఒక పద్ధతి ఉంది, రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలకు లోబడి మీరు పనిచేయాలి తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేస్తాం,
ఎవరు పడితే వాళ్ళని కేసులు పెడేస్తామంటే ఇది పద్ధతి కాదు డీజీపీ గారు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మేము అనుజేస్తాను. ఇవాళ కాకీ డ్రెస్ పోలీసులు అన్నా కాకీ డ్రెస్ అన్నా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ గౌరవం ఉంది. ఇవాళ అదే కాకీ డ్రెస్ని చూసి అసహించుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు. ఇది పద్ధతి కాదు, ఒకసారి ఆలోచన చేయమని డీజీపీ గారికి మనం చేస్తాను. ఇవాళ మా పార్టీలో ప్రముఖ వ్యక్తి పట్టాభి గారు, అతను చాలా చదువుకున్న వ్యక్తి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తాడు. అంచేత ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి A1 ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలని కూడా ప్రజలకు చెప్పాలని చెప్పి వివరంగా చెప్తూ ఉంటాడు. ఇసుక మాఫియా కానీ, మందు మాఫియా కానీ, మీ దోపిడీ కానీ అన్నీ కూడా వివరంగా చెప్తున్నాడు. చెప్తూ ఉంటే అతను అటాక్ ఇస్తారా? మొన్న ఒకసారి అటాక్ ఇచ్చారు 2 నెలల క్రితం, మళ్ళీ నిన్న ఘోరంగా ఆ ఇంటికి వెళ్ళి ఇనపరాడులతో ఇష్టోచిత కొట్టి కారు చిత్ర కొట్టి మనుషులు కొడతారా? ఏంటండి పద్ధతి? పద్ధతి అనుకుంటున్నారా? మీ ఇష్టం అనుకుంటున్నారా? ఇది పద్ధతి కాదని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేస్తున్నాను. ఈవేళ అందరూ కూడా ఆలోచన చేయాలా, ప్రజాస్వామ్యంగా అందరూ కూడా ఆలోచన చేసి ఓటు వినియోగించుకోండి. ఈవేళ మా 151 సీట్లు వచ్చాయని గర్వంగా నేను ఏం చేసినా చెల్లిపోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ పెట్టడానికి భయపడ్డాడు అతను. మన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారు కోర్టుల దయ వల్ల ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రి కళ్ళు తెరిపించవలసిన అవసరం ఉంది. అందరూ ఓటేసి ఈ ముఖ్యమంత్రికి కళ్ళు తెరిపించి మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని చెప్పి అందరు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. రెండవది ఏంటంటే, ఈవేళ ఉత్తరాంధ్ర జిల్లాలో 3 జిల్లాలు ఉన్నాయి, ఎంతో ప్రశాంతమైన జిల్లాలు. నిజంగా నేను 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఈ 3 జిల్లాల్లో ఏ పార్టీ నాయకులు ఉన్నా ఒక అన్నదమ్ముల్లా కలిసిపలిసి పనిచేసాం మేము అందరం కూడా. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్ చూసుకున్నాం, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ కలిసినా హలో బాగున్నారా అని పలకరించుకునే పరిస్థితి ఇది 3 జిల్లాలు. అంత అన్యోన్యంగా కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం. ఈ దౌర్భాగ్యుడు వచ్చాడు, విజయసాయిరెడ్డి వచ్చి A1, అతను ఒక ఎవరు, అతను జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, చెప్పకూడుతున్న వ్యక్తి. అతను వచ్చి ఈ 3 జిల్లాల్లో ప్రశాంతం లేకుండా మాలో మా గొడవలు పెట్టి ఈవేళ తన స్వలాభం కోసం, తన స్వార్థం కోసం ఈ విధంగా గొడవలు సృష్టించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అటువంటి విజయసాయిరెడ్డి గారికి ఇంత ఘోరంగా భూములు దోపిడీ చేస్తూ, సింహాచలం భూములు దోపిడీ చేస్తూ, మాన్సాస్ భూములు దోపిడీ చేస్తూ, గవర్నమెంట్ భూములు దోపిడీ చేస్తున్నా సరే, మరి ఆ నాయకులు కూడా ఎందుకు మాట్లాడలేదు? 3 జిల్లాలో ఉన్న నాయకులు ఎందుకు మాట్లాడలేదు? నాకైతే అర్థం కావట్లే. చెప్పాలి మీరు, మన రాష్ట్ర మన ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు విజయసాయిరెడ్డి గారు, ఇక్కడ మంచి సాంప్రదాయం ఉంది, ఈ సాంప్రదాయాన్ని పాడు చేయడం మంచిది కాదని చెప్పి చెప్పవలసినటువంటి పరిస్థితి నాయకుల మీద ఉంది. ఈ 3 జిల్లాల్లో మీరు కూడా మంచి నాయకులు ఉన్నారయ్యా, ధర్మాన ప్రసాద్ కానీ, కృష్ణదాస్ కానీ, బొత్స సత్యనారాయణ కానీ, ఇటువంటి నాయకులు మంచి మంచి నాయకులు ఉన్నారు మీరులో కూడా. మరి మీరు కూడా మాట్లాడాలి, ఎందుకు మౌనంగా ఉంటున్నారు నాకు అర్థం కావట్లే. ఈ 3 జిల్లాలు కూడా కడప జిల్లా వాతావరణం తీసుకొస్తే రాబోయే తరం ఏమైపోతుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు పంచాయతీ ఎన్నికల్లో ధైర్యంగా ముందుకు రండి, మీకు కావలసిన వాళ్ళకి ఓటేసుకోండి. మీ ప్రాంతాన్ని, మీ గ్రామాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరో మీరే ఎన్నిక చేసుకొని వాళ్ళకి స్వేచ్ఛగా ఓటేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మీరందరూ కూడా, మీ గ్రామ అభివృద్ధి కోసం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలని, అందరూ ముందుకు రావాలని, అందరి ఆశీర్వాదం కూడా మీ నాయకులకు ఇవ్వాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.